ఎంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నేను చేసే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా లభించాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే నేను చేసే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి మనకి ఫోన్పే అప్లికేషన్ మీకు తెలిసే ఉంటుంది, చాలామంది యూజ్ చేస్తున్నారు. అయితే ఫోన్పేలో వచ్చిన ఒక కొత్త అప్డేట్ గురించి మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ అప్డేట్ కంపల్సరీగా ఫోన్పే వాడే ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ని ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్. లేదంటే మీకు ఫోన్పేలో పేమెంట్స్ యాక్సెప్ట్ అన్నీ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక మీరు ఫోన్పే యూజ్ చేస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ యూజ్ చేయకపోయినా సరే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేయడం వల్ల మనకి రిఫర్ మనీ 75 రూపీస్ ఎలా వస్తుంది, ఇవన్నీ దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద పెడతాను, అది చూడండి. అయితే మన ఫోన్పే యాప్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం. అయితే మన ఈ ఫోన్పే అప్లికేషన్ అప్డేట్ అనేది రీసెంట్గా వచ్చింది. నాకు తెలిసి ఇది ఒక 3 to 5 డేస్ అవుతుంది. అయితే ఈ అప్డేట్ ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, పైన ఇక్కడ యాక్చువల్గా యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది, మనం యాడ్ చేసిన తర్వాత పోతుంది. ఇక్కడ కేవైసీ అనేది చేయమంటున్నారు ఫ్రెండ్స్, అంటే కంప్లీట్ యువర్ కేవైసీ ఇన్ 30 సెకండ్స్ అని చెప్తున్నాడు. 30 సెకండ్స్లో ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయమంటున్నారు. అసలు ఈ కేవైసీ ఏంటి, అసలు ఇక్కడ మనకి ఏం డీటెయిల్స్ అడుగుతున్నాడు అని మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వెరిఫై కనిపిస్తుంది కదా, వెరిఫై మీద మనం క్లిక్ చేద్దాం. వెరిఫై మీద క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తుంది, కంప్లీట్ యువర్ కేవైసీ, వెరిఫై యువర్ వాలెట్ అండ్ యువర్ ఆధార్ నంబర్ టు ఎంజాయ్ అని చెప్తుంది ఫ్రెండ్స్. అంటే ఆధార్ నెంబర్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీ యొక్క సర్వీసులన్నింటినీ మీరు పొందొచ్చు మళ్ళీ అని చెప్తుంది. దీనికి సంబంధించి ఆర్బీఐ వాళ్ళు కొత్త రూల్ తీసుకొచ్చారు, అందుకనుక మీరు ఆధార్ నెంబర్ లింక్ చేయమని అడుగుతుంది. అయితే మనం కంటిన్యూ ప్రెస్ చేసుకుందాం. ఆధార్ నెంబర్ ఉండాలి ఏ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకంటే ప్రతిదానికి ఆధార్ నెంబర్ లింకప్ అనేది పెట్టేశారు, అది మీకు తెలిసిన విషయమే. ఆధార్ లేనిదే అసలు మనిషి లేడు అనే విధంగా అయిపోయింది ఇప్పుడు మన ఇండియాలో. అందువల్ల మనకి ఈ ప్రాసెస్ అనేది చేయాలి ఫ్రెండ్స్. చూడాలి ఇక్కడ అగ్రి అని చెప్తుంది కదా, ఒకసారి అగ్రి మీద ప్రెస్ చేసుకుందాం. ఈ అగ్రిమెంట్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుందండి. మీకు మీ ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది, అది ఇవ్వండి. అయితే ఈ ఆధార్ నెంబర్ని ఒకసారి మనం టైప్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏదో నెంబర్ ఇచ్చాను, అలాగే మీరు కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చి ఇక్కడ సబ్మిట్ పై ప్రెస్ చేద్దాం. ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అని, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఎక్కడ రాంగ్ జరిగింది. ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఇస్తే కానీ తీసుకోదు. ఓకే, ఈ ఆధార్ నెంబర్ని ఇచ్చుకున్న తర్వాత మనం ప్రొసీడ్ కొట్టినట్టయితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. దీనికి సంబంధించిన మొబైల్ నెంబరు, అంటే మీ దగ్గర ఏదైతే ఆధార్కి లింక్ చేయబడిన ఒక నెంబర్ ఉందో దానికి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. అయితే జనరేట్ అవ్వాలంటే కిందనే ఒక బాక్స్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ దీనిపై క్లిక్ చేయండి, టిక్ మార్క్ చేసుకోండి. ఓకే, ముందు జనరేట్ ఓటీపీ మీద ప్రెస్ చేయండి. చేసినట్టయితే ఇది చూడండి ఫ్రెండ్స్, నా యొక్క నెంబర్కి కానీ నా మెయిల్కి కానీ ఓటీపీ వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఒకసారి మనం 2-3 సెకండ్స్ అనేది వెయిట్ చేద్దాం మన ఓటీపీ కోసం. నేను వీడియో మీ గురించి లైవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను ఇంతవరకు వెరిఫై చేసుకోలేదు, మీకు కూడా తెలియాలని మాత్రమే నేను ఇచ్చేస్తున్నాను. ఒకసారి మనం చూద్దాం, మనం ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఓటీపీ అనేది వచ్చింది, దాన్ని నేను ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా పేస్ట్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చింది కదా. అయితే ఇక్కడ ఇది కంపల్సరీ టిక్ మార్క్ చేయండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ చేయకపోతే చూడండి ఫ్రెండ్స్ సబ్మిట్ చేయడం అవ్వదు. దీన్ని టిక్ మార్క్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలా కోస్తా ల్యాబ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే దానికి సంబంధించింది పర్మిషన్స్ అడుగుతున్నా, అది కూడా ఓకే చేసి సబ్మిట్ చేసాను ఫ్రెండ్స్. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క కేవైసీ అంటే మీ యొక్క ఫోన్పేకి మీ యొక్క ఆధార్ కార్డ్ లింక్ చేయబడుతుంది. చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా వచ్చింది, ఇక్కడ చూశారు కదా, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ వెరిఫైడ్ యువర్ కేవైసీ, నౌ యూ క్యాన్ ఎంజాయ్ అని చెప్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఏంటి, ఇక్కడ మనం మొత్తం మెసేజ్ అయితే చాలా టైం వేస్ట్ అవుతుంది. అయితే నేను ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీ కేవైసీ అనేది అప్డేట్ అయిపోయింది, మీ ఇందులోని అన్ని సర్వీసులు కూడా మీరు అవైలబుల్గా ఉన్నారంటే మీరు ఏ సర్వీస్ కూడా మీరు ట్యాక్స్ పర్పస్గా కానివ్వండి, ఏ విధంగా కానివ్వండి, అన్ని సేవల్ని వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఓకే అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ కూడా పోయింది మనకి. అయితే ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా మీరు, ఈ వెరిఫికేషన్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు నేను చేసుకోవాలని చెప్తున్నాను ఫ్రెండ్స్. చేసుకోకపోతే మీకు ట్రాన్సాక్షన్స్ అనేవి ఆపేస్తారు ఫ్రెండ్స్ త్వరలో. నేను అది మీ ఆ ప్రాబ్లం మీరు అంటే ఫోన్పే యూజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలి, దీన్ని మీరు క్లియర్ చేసుకోవాలని నాకు తెలిసిన అప్డేట్ని మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అంతేకాకుండా వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా లైక్ వీడియోస్ని ఎక్కువగా లైక్ చేసి షేర్ చేయడం వల్ల బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, వీడియో యొక్క ట్రాఫిక్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా తెలియని వాళ్ళకి ఈ సమాచారం మొత్తం అనేది మన వాళ్ళ వరకు చేరుతుంది ఫ్రెండ్స్, అంటే రీచ్ అవుతుంది వాళ్ళ వరకు.
మీరు అందువల్ల ఈ వీడియోస్ని ఎక్కువగా షేర్ చేయడానికి ట్రై చేయండి, వీడియో లైక్ చేయండి. అంతేకాకుండా వీడియో మీద ఏమైనా సరే డౌట్స్ ఉన్నా సరే, లేదా నాకు ఏమైనా సజెషన్స్ మీరు ఇవ్వాలనుకున్నా సరే, మీ సలహాలు సూచనలు కూడా నాకు ఇవ్వచ్చు. అది కింద కామెంట్ బాక్స్లో చేయండి, లేదంటే నా వాట్సాప్కి ఎనీ టైం మెసేజ్ చేయండి, లేదా కాల్ చేయండి. నేను ఖచ్చితంగా మీ కాల్ అటెంప్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.